బైజూస్ వాస్తవంగా దాని వ్యాపారం దాన్ని బాగానే ఉంది విద్యా వ్యాపారం బాగా చేసింది కరోనా టైంలో బాగా సంపాదించింది ఇంగ్లీష్ లెర్నింగ్ కోర్సులో మంచి పేరే సంపాదించింది ఎందుకు ఇది వివాదాస్పదం ఏంటంటే జగన్ దేన్ని తీసుకుంటే దాన్ని చెడుగా చూపించే ప్రయత్నం తెలుగుదేశం అనుకూల మీడియా చేస్తుంది కాబట్టి ట్యాబ్లు కొని ఆ ట్యాబ్లో బైజూస్ కంటెంట్ని పెట్టిస్తున్నాడు కాబట్టి జగన్ మీద ద్వేషంతో బైజూస్ మీద వ్యతిరేకంగా వార్తలు రాసుకొచ్చినాయి తెలుగుదేశం అనుకూల మీడియా అదే సందర్భంలో బీబీసీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగుదేశానికి అనుకూలంగానే ఉంటుంది ఇక్కడ ఉన్న బీబీసీ హెడ్స్ వారిలో ఆ విధమైనటువంటి నిర్ణయాలు జరుగుతుంది బైజూస్కి సంబంధించి అంతర్జాతీయంగా ఒక ఇష్యూ నడుస్తుంది ఏంటయ్యా అంటే లక్ష కోట్ల రూపాయలు అప్పించింది రెడ్వుడ్ కంపెనీ ఆ రుణం తీర్చాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది కానీ అంత మొత్తం ఇప్పుడు చెల్లించేస్తామో తనకు లేదంటూ బైజూస్ రవీంద్రన్ అమెరికాలో న్యూయార్క్ కోర్టులో కేసు వేసినటువంటి అంశం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది ఆళ్ళ కేసుకి బైజూస్ కంటెంట్కి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉండదు కానీ ఇప్పుడు ఇది వివాదం పెంచి పోషించబోతున్నారు